to Vishala Bharati VBTV, Nin Navata. Bandi Sanjay, ఈ పేరంటేనే ఇప్పుడు మాస్ క్లాస్ కి అట్రాక్షన్ గా వినిపిస్తున్న పేరు. ముచ్చటగా మూడు విజయాలతో కమలతనంలో కొత్త ఊపును తీసుకొచ్చిన పేరు. ఇక ఈ పేరుకు సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే బండి సంజయ్కి ముగ్గురు అన్నదమ్ములు ఒక అక్క. బండి ఫాదర్ ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు. బండి సంజయ్కి చిన్ననాటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాషాయానికి కరుడు కట్టిన హిందూ. బండి సంజయ్కి ఇద్దరు పిల్లలు. భార్య అపర్ణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తోంది. బండి మొదటి సహకార బ్యాంక్ డైరెక్టర్, తర్వాత కార్పొరేటర్, ఆ తర్వాత బీజేపీ నగర అధ్యక్షునిగా, ఆ తర్వాత ఎంపీగా, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా కూడా ఎదిగారు. కేసీఆర్ కేటీఆర్ కవితలాగా ఆంగ్లంలో మాట్లాడకపోవచ్చు, హిందీలో అనర్గళంగా ఉపన్యాసించలేకపోవచ్చు, అంతెందుకు తెలుగులోనూ వారిలా ఇరగదీసే మంచి స్పోక్స్ పర్సన్ అనిపించుకోలేకపోవచ్చు, కానీ మాస్ పల్స్ పడితే చాలు విజయాలు అవే వరిస్తాయని గమనించాడు. ఏ సెక్యులర్ నినాదాన్ని నమ్ముకొని ఇంతకాలం కాంగ్రెస్, ఆ తర్వాత ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలు ఊరేగాయో ఆ నినాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఓట్ల పోలరైజేషన్ అయ్యేలా చర్చకు తావునిచ్చాడు. ఒక ప్రత్యర్థి గంగులపై ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుసగా ఓడిన నైతిక స్థైర్యాన్ని మాత్రం కోల్పోకుండా పడినప్పుడల్లా కెరటంపై ఎగిసి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న సీఎం కేసీఆర్ నినాదాన్ని చర్చగా మలిచి ఆయన కుడిభుజమైన వినోద్ని ఓడించి కరీంనగర్లో మొట్టమొదటి దెబ్బతీశారు. సానుభూతితో అలవోకగా గెలవాల్సిన దుబ్బాకలో పోలీసులు వ్యవహరించిన తీరు అధికార పార్టీకి కొమ్ముగాయడమేనన్న చర్చను పెట్టి తన దీక్షతో దుబ్బాక ఓటర్లతో పాటు యావత్ రాష్ట్రం కాదు కాదు దేశం దృష్టిని తన వైపు తిప్పుకొని దుబ్బాకలో అధికార పార్టీని దెబ్బతీసి రెండో విజయాన్ని సొంతం చేసుకున్నారు. పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్స్, దరుసలాంను కూలగొడతాం ఇలాంటి ప్రకటనలతో పాటు ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నాయనే ప్రచారాన్ని చేపట్టి ఎల్ఆర్ఎస్, వరద బాధితులకు ప్రభుత్వ సాయం వంటి వాటిని ఫోకస్ చేసి ఇవాళ జీహెచ్ఎంసీలో 4కు మరో 44 జోడించి కాషాయ జెండాను రెపరెపలాడించి ముచ్చటగా మూడో విజయంతో హ్యాట్రిక్ సాధించాడు. టీఆర్ఎస్కి ముచ్చబటలను పట్టించాడు. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది కాషాయపు ట్రెండ్ అనేలా ఆ దూకుడే ఇప్పుడు ఆ బండిని చర్చానీయాంశంగా మార్చాడు. మేధావులకు ఇంకా పరిణితి చెందిన నాయకుడు అనిపించకపోవచ్చు, కానీ ఈయనేం చేస్తాడనుకునే వారికి జిహెచ్ఎంసీ పోరులో షాక్ ఇచ్చాడు. ఆ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు యూత్ ని కట్టి పడేసింది, మొత్తంగా చెప్పాలంటే మాస్ పల్స్ ని బలే పట్టేసింది. దానికి తోడు ఆయన నమ్ముకున్న కరీంనగర్ లోని ముగ్గురమ్మల మూలపుటమ్మ మహాశక్తి కరుణ హైదరాబాద్ ను భాగ్య నగరంగా మారుస్తానన్న నినాదంతో ఉప్పొంగిపోయేలా చేసింది. అలా ఉప్పొంగిపోయిందేమో ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి దయ పుష్కలంగా లభించింది. అందుకే బీజేపీ బండి పగ్గాలు పట్టిన బండిప్పుడు చర్చనీయాంశాడు. ఓ కార్యకర్త స్థాయి నుంచి కార్పొరేటర్గా ఎదిగి అలా క్షేత్ర స్థాయిలో ఎన్నో డక్కా ముక్కాలు తిన్న నాయకుడి నుంచి సొంత పార్టీలోనే నిదలనివ్వకుండా కాళ్లలో కట్టెలు పెట్టిన వాళ్ళందరినీ దాటుకొని ఎంపీగా గెలిచి ఆ తర్వాత తనకున్న ఫాలోయింగ్తో పాటు తెలంగాణలో అప్పటికే వెలమైతే టీఆర్ఎస్, రెడ్ అంటే కాంగ్రెస్ అన్నది చర్చానీయాంశమవుతున్న వేళ తనకు కలిసి వచ్చిన మున్నూరు కాపు సామాజిక వర్గ సమీకరణతో ఏకంగా రాష్ట్ర రథసారథయ్యాడు. తాను గెలిచే స్థాయి నుంచి ఇంతకు ముందున్న బీజేపీ అధ్యక్షులు ఎవ్వరూ సాధించని రీతిలో ఇప్పుడు నిన్న దుబ్బాక, ఇదిగో ఇవాళ జిహెచ్ఎంసీలో పార్టీని గెలిపించే స్థాయికి ఎదిగి ఓ ఐకాన్ హాట్ టాపిక్ అయ్యాడు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడంతో పాటు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.